ఓరుగల్లులో సందడి చేశారు ప్రముఖ సినీ నటుడు తనకెళ్ళ భరణి. ప్రభుత్వ చీఫ్ విప్ ధాన్యం వినయభాస్కర్ తో కలిసి 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1000 స్తంభాల గుడికి యునెస్కో గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కళలను ప్రదర్శించుకోవటానికి హైదరాబాద్లో కళాకారుల కోసం రవీంద్ర భారతి ఉందని, ఓరుగల్లు లాంటి చారిత్రాత్మక నగరానికి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చొరవతో సరిగమన పార్కులో ఆడిటోరియంను నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు సండే సందడి పేరుతో కళాకారులు తమ కళలు ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యునెస్కో ప్రపంచ ప్రఖ్యాతి ఎందుకు రాలేదు, దాని పట్ల ఎందుకు నిర్లక్ష్యం, రకరకాల చాలా త్వరలో దాన్ని ప్రపంచవ్యాప్తంగా యునెస్కో దాన్ని గుర్తించింది. అప్పుడు దానికి మేము పరమానంది. అలాగే ఇవాళ ఈ స్తంభాల గుడి కూడా ఆ ప్రత్యేకత కాకతీయ సామ్రాజ్యపు ఒక నమూనా అది. అలాంటి ఈ గుడి కూడా ఆ ప్రత్యేకత. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా చాలా పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే అప్పటి వాళ్ళు ఆయానుబాహులు. దాదాపు 11వ సెంచరీలో ఆరంభమైన ఈ చరిత్ర దానికి ఒక రూపంగా ఇక ఇది మిగిలింది. ఇది కూడా నా ఉద్దేశం ప్రకారం దీని కూడా దీనికి ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా దీనికి కూడా యునెస్కో గుర్తింపు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తే గుర్తింపు రావాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాకు హైదరాబాద్లో రవీంద్ర భారతి లేదా జాగరాయ గాన సభ ఇలాంటి వేదికలు ఉన్నాయి కళాకారులు ప్రదర్శించుకోవడానికి. అలా ఇంత చారిత్రక సంపద, ఇంత కళా సంపద ఉన్న వరంగల్లో అలాంటి అవకాశం లేకపోవడం చాలా బాధగా ఉంది. వినయ భాస్కర్ ఒక మన అద్భుతమైన ఒక ప్రక్రియ, అంటే ఆవిడ పేరు ఏంటండి, నివేదిత, నివేదిత గారు రండి అమ్మా, నివేదిత ఆవిడ కళాకారుని, శాస్త్రీయ కళాకారుని, లోకల్ అంటే సంగీతం పాడతారు ఆవిడ. ఐడియా వినయ్ భాస్కర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే గతంలో ప్రతి పౌర్ణమి నాడు ఒక కళాకారులు ఆహ్వానించి వాళ్ళు ఫ్రీగా ఏమంటే రకరకాల కళలు, ఈ కళలను కవిత్వంలాగా, ఇటు సంగీతం, సాహిత్యం, ఏదైనా సరే నృత్యం.